అందరికి నమస్కారం మీ అరుపులకి థ్యాంక్స్ థ్యాంక్స్ అదే అదే ఇక్కడ ఒక చిన్న టెన్షన్ తోటి వస్తాం అరుపు ఆ క్లాబ్స్ తోట అన్ని టెన్షన్ వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని డైరెక్టర్ చెప్పారు నేను మాట్లాడను సో క్లైమాక్స్ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడకూడదు అనేసారు అందుకే ఎస్డి సూర్య గారు మాట్లాడటాను వచ్చేప్పుడు బ్యాక్లో మన కార్తీక్ సుబ్రాజ్ గారు మెల్లగా బాడీ లాంగ్వేజ్ మారింది అలా మా మారింది నేను ఎస్డి సూర్య గారిని పడతాను అన్నప్పుడు ఆయన టాపిక్ మార్చేశారు మంచి టైం ఆయనకి జరిగింది అనుకున్నాను నేను తర్వాత పిక్చర్ గురించి మాట్లాడకూడదు అది ఫిలిం మాట్లాడాలి మనం ఎంతో పిక్చర్ గురించి చెప్పినా కూడా ఫస్ట్ డే పిక్చర్ చూసి వచ్చి రే చాలా మొక్కగా ఉందిరా ఫిలిం రే బాగా ఎల్లొదరా అనేస్తారు మీరు ఒకవేళ మీ మాట్లాడలేదు అనుకోండి పిక్చర్ ఎంత బాగున్నా కూడా రే తప్పకుండా ఇలా చూడరా పిక్చర్ బాగుందని సో వన్ ప్రెస్ అనేది ఇప్పుడు అందరి చేతిలో అందరు ప్రెస్ వాళ్ళు అయిపోయారు సో పిక్చర్ గురించి మాట్లాడలేదు మనం కార్తీక్ సుప్రజ్ గారి గురించి నేను మాట్లాడాలి ఎందుకంటే నేను జిగర్దండ వన్ నేనే చేయాల్సింది అదే అదే ట్వంటీ క్రోర్స్ ఫిల్మ్ అప్పుడు అప్పుడు మిస్ అయిందే ఫిలిం ఎంటర్ ఇది మనం చేయలేదు ఫిల్మ్ చూసేప్పుడు తర్వాత చాలా ఫీల్ అయ్యాను అయ్యో తప్పు చేసామే ఈ క్యారెక్టర్ ఆయన గారు నేషనల్ అవార్డు వారి వచ్చింది యాక్ట్ చేసింది అతనికి నేషనల్ అవార్డు పోయింది ఓకే అని చాలా ఫీల్ అయ్యాను ఆ పిక్చర్ ఇప్పుడు కూడా టీవీలో ఏమైనా వచ్చి మార్చేస్తాను అయ్యో మనం చేయాల్సింది పిక్చర్ మార్చమ్మా అంటాను ఇంట్లో అమ్మ ఎవరన్నా చూసినా కూడా ఎందుకు రా పిక్చర్ వస్తే మాత్రం లేదు అది నేను మిస్ అయ్యాను ఫీల్ అవుతుందని ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ గారికి మళ్ళీ ఫోన్ చేసి జిగరదండ టూ చేద్దాం అన్నప్పుడు ఆయన ఎస్ చెప్పి కథ వచ్చి చెప్పి వెళ్ళాడు చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్ గారు ఆయనే అరేంజ్ చేశారని ఎంత రేంజ్లో చేద్దాం అంటే వంద కోట్ల రూపాయలు ఫిలం పెద్ద ఫిలిం చేద్దాం ఆహా ట్వంటీ క్రోర్స్ ఫిల్మ్ వద్దు మనకి దేవుడు ఏదో హండ్రెడ్ క్రోర్స్ ఫిల్మ్ పెట్టారు మనకి అందుకే అది మిస్ అయింది సో ఇది మనం హ్యాపీగా చేసుకుందాం చెప్పి మొదలైంది నేనే కార్తీక్ సుబ్బ్రాజ్కి దగ్గర అడిగాను ఒకసారి ఫిల్మ్ చేద్దాన్ని తర్వాత షూటింగ్ స్పాట్కి వెళ్ళిన వెంటనే అర్థమైంది ఎందుకురా అడిగాం మనం ఒక డైరెక్టరు ఒక డాన్స్ మాస్టరు ఆయన ఒక డైరెక్టరు మనం ఏదేదో ఒక ప్లాన్ చేసుకుని మేము వెళ్తాం వెళ్తే కార్తీక్ సుబ్రాజ్ గారు అన్నీ ఉంటారు వినేసి ఆయనకి ఏం కావాలో అదే చెప్తారు అదే చేయాలి మనం సైలెంట్గా ఉండాలి సో ఏ మాట్లాడకూడదు ఆయన దగ్గర సో ఎక్కడ వెళ్ళినా మనకి మన టాలెంట్ మనం చెప్పాలి మన దగ్గర ఉన్న టాలెంట్ మన డైలాగ్ వర్షన్ మన బాడీ లాంగ్వేజ్ అన్నీ అన్నీ చూపిస్తాం అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ఏమీ వద్దు ఇది ఇది మాత్రం చెప్పండి ఇది మాత్రం చేయండి ఇది చేస్తే చాలు మీరు మూవ్ అవ్వద్దు ఎక్కువ కాదు సార్ కొద్దిగా అలా అవుతుంది బాడీ మూమెంట్ ఓకే ఐబాల్ కొంచెం టర్న్ అవుతుంది సార్ ఐబాల్ వదిలేండి సార్ లేదు లేదు మీరు లెఫ్ట్ కొంచెం చూడాలి కానీ మీరు రైట్ చూసేసారు దానికి వన్ మోర్ అంటారు సో ఎంత ఇది టార్చర్గా ఉందిరా ఇది ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అనుకుంటుంది మీరు ఎంట్రా ఇలా టార్చర్గా ఉందని అనుకుంటున్నప్పుడు స్క్రీన్లో చూసేపుడు తమిళ్ పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి తెలుగు పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి ఇంగ్లీష్ పిక్చర్ చూపిస్తున్నారు మాకే సో ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ కానీ అది చూసేప్పుడు సో చాలా హ్యాపీగా ఉంది తర్వాత మేకప్ ఒకరోజు నేను ఫస్ట్ డే మనం నల్లగా ఉంటాం కదా మన హీరోయిన్ అన్ని తల తెల్లగా ఉంటారు అందుకోసం అన్ని పిక్చర్లు మేకప్ రే వేయరా ఎక్కువ ఆ హీరో టాప్స్ వస్తుందిరా నిత్యమైన వస్తుందిరా మొత్తం మేకప్ వేసుకుంటాం ఫస్ట్ రోజు డైరెక్టర్ వచ్చారు కెరోన్ లోఫ్లో వచ్చిన వెంటనే చెప్పట్లేదు సార్ బాగుంది సార్ డ్రెస్ బాగుంది సార్ అన్నీ బాగుంది సార్ చెప్పండి సార్ ఈయన ఫోన్ చేసి కెమెరామెన్ రమ్మని చెప్పారు ఆయన ఇంకా ఆయన వచ్చి ఆయన కూడా సార్ బాగుంది సార్ అన్నీ బాగుంది కొద్దిగా డైరెక్టర్ మెల్లగా స్టార్ట్ చేస్తారు సార్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా మేకప్ తగ్గించండి సార్ తగ్గించేసాను సార్ ఆ రైట్ సైడ్ తగ్గించండి తగ్గించేసాను సార్ మొత్తంగా తీసేయండి సార్ ఎవరికి కనపడం సార్ నా పళ్ళు మాత్రం తెలుస్తాయి సార్ బాగుండదు సార్ సార్ అదే సార్ అందం ఆ బ్లాక్ అలాగే తెలియాలి సార్ ఈ కలర్ దొరకటానికి ఫారిన్ వాడు అందరూ వచ్చి ఇక్కడ సన్ బాత్ తీస్తున్నారు మీరేం సార్ ఇలా చేస్తున్నారు దేవుడు ఇచ్చిన కలర్ని చూపిద్దా నేను ఏంటర్ ఆ స్క్రీన్లో ఇప్పుడు దాకా మనం అనుకున్నాం మేకప్ వేసి తెల్లగా ఉండాలని ఈ పిక్చర్ తర్వాత అర్థమైంది మా అమ్మ ఇచ్చిన ఈ బ్లాక్ తోటే మనం యాక్టింగ్ చేయవచ్చు వచ్చి సో నా లోపల ఉన్న కాన్ఫిడెంట్ ఇంత టార్చర్ ఏంటని అనుకున్నాం కదా సో అది దాని తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూసేప్పుడు కొత్తలా రాఘవ లారెన్స్ నాకే కనిపించాను తర్వాత యముడు యాక్టింగ్లో ఎంత పెద్ద యముడు అవుతే నాకు దొరికిన మంచి ఫ్రెండ్ దొరికారు అన్ని ఫ్రెండ్స్ ఓకే మాట్లాడటం చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ డైలాగ్ పేపర్ వచ్చిందనుకోండి నేను వేరు అతను వేరు చెప్పకుండా వెళ్ళిపోతాడు ఎక్కడో ఎస్డి సూర్య గారు ఎక్కడంటే చెట్టు దగ్గర నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటారు మనం హెల్ప్ చేయవచ్చు కదా మనకి మనకి డ్యాన్స్ బాగా తెలుసు హెల్ప్ చేయవచ్చా ఏదో ప్రాక్టీస్ చేసి వచ్చి స్క్రీన్లో ఏం చేయాలో చేసి వెళ్ళిపోతారు ఈయన వచ్చారంటేనే భయం వేస్తుంది నాకు ఎప్పు ఎక్కువ కేర్ తీసుకోవాలి నేను అనుకున్నాను మైండ్లో డ్యాన్స్ రాని అప్పుడు నా దగ్గర వస్తావు కదా అని కరెక్ట్గా డైరెక్టర్ మీ ఇద్దరికి ఒక డాన్స్ పెట్టారు మూమెంటు వచ్చిన వన్నే నేలిపోయినట్టు సైడ్ ఈయన లారస్ గారు అన్నదా కారు గోరు కాదు డైలాగ్ అప్పుడు నువ్వు నన్ను కదా ఏంటి ఇప్పుడు లారస్ గారు అప్పుడు డైలాగ్ ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించాలి కదా ఏదో మన యాక్టింగ్ తెలియకుండా ఒకటి వస్తున్నారు బాగా చేయొచ్చు నేర్పించు కదా వెళ్ళిపోయితే ఇప్పుడు లారెన్స్ గారు అది మెల్లగా వచ్చి ఎలాగండి ఈ మూమెంటు నేను చెప్పనండి ఆ మూమెంటు తర్వాత ఇద్దరు కలిపి డ్యాన్స్ అన్నీ చేసి సో పిక్చర్ గురించి మాట్లాడడం ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ ఈ పిక్చర్లో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ అందరికీ అంద అందరికీ చేసిన అదే లాస్ట్గా ప్రొడ్యూసర్ దగ్గర వస్తున్నాను సో ఈ ప్రొడ్యూసర్ చూస్తే యో యో ఆ ప్యాటర్న్లో ఉంటారు అది ప్యాంటా నాది చెప్పేవచ్చు ఇది వేటిని చెప్పవచ్చు ఆయనకి అది ప్యాంటా ఇలా వేటీయా పైన అది ఏంటి అని తెలియదు ఎప్పుడు ఎప్పుడు చూసినా గోవా ఫీల్డ్లోనూ ఉంటుంది ఆయన చూస్తే నేను గోవాలో ఉన్నానా హైదరాబాద్లో అని తెలియదు ప్రొడ్యూసర్ కదండి సార్ ప్రొడ్యూసర్ గారు అది ఆయన పేరు కూడా మచ్చా కార్తీక్నే మేము పిలుస్తాం సో చాలా యూత్గా ఆ బావా కార్తీక్ ఇక్కడ బావా కార్తీక్ని పిలుస్తాం సో అవి ఈయన ఒక మంచి పని చేశారు కొండల మీద షూటింగ్ డైరెక్టర్ వెళ్ళి ఒక కొండను చూశారంట కొండను చూసి ఆ పైన షూటింగ్ చేద్దామంటే వీళ్ళకి ఓ రూట్ ఉంటుంది డైరెక్టర్కి ఒక ఊరంటే కొండ అంటే రూట్ ఉంటుంది కదా మనం వెళ్ళి షూటింగ్ చేద్దామని అనుకుని వచ్చేసారు వీళ్ళు తర్వాత తెలిసి రూటే లేదు అక్కడ డైరెక్టర్ చెప్పేసి వచ్చారు నాకు అక్కడ ఆ కొండ మీద షూటింగ్ చేయాలి నేను వీళ్ళకి పడింది రోడే వీలు వేయాలి రోడ్డు మాత్రం కాదు బ్రిడ్జ్ చేయాలి మధ్యలో వాటర్ వెళ్తుంది బ్రిడ్జ్ చేయాలి కానీ ఆ డైరెక్టర్గా అడిగిందికి ఎంత ఖర్చు అయిన వెన వెనకాడకుండా డైరెక్టర్ అడిగింది అన్ని రోడ్డు వీలే చేశారు ఆ బ్రిడ్జ్ వీలే వేశారు ఫుల్ విలేజ్కి రోడ్డు వీలే వేసి ఇచ్చారు మేము పైకి వెళ్ళటానికే మాకు మాకు పైకి వెళ్ళటానికే అంతసేపు పడుతుంది ఏది కారులో గుర్రాల మీద వెళ్తేనే అంత కష్టంగా ఉంటుంది కానీ అక్కడ ఊరు జన వాళ్ళు నడిచి నడిచి వెళ్తారు ఇప్పుడు ఈ స్టోన్ బెంచ్ వల్ల స్టోన్ బెంచ్ని దానికోసం పేరు పెట్టారో ఏమో మొత్తం స్టోన్ వేసేసారు సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఇప్పుడు జర్నీ చేసుకుంటున్నారు ఆ బ్రిడ్జ్ యూస్ చేసుకుంటున్నారు సో ఆ మంచి మనసు కోసమే ఈ పిక్చర్ బాగా ఆడుతుంది సార్ మీకు ఆల్ ది బెస్ట్ సార్ తర్వాత ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళు బాగా నవ్వి బాగా ఎంకరేజ్ చేసి ఫ్యాన్స్కి అందరు అందరి అందరికీ థ్యాంక్స్ ఈ పిక్చర్ వెళ్ళి థియేటర్లో చూడండి నేను అనుకున్న దాన్ని నాకు బాగా జరుగుతుంది మీరు అనుకున్నదాన్ని మీ లైఫ్ లో బాగా జరగాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను థ్యాంక్ యూసం సాంగ్ చూసాం ఒక మాస్ బీట్స్ అంటే డెఫినెట్గా గా తమల నుంచే రావాలి అదే రేంజ్ లో కనబడుతుంది ఒక చిన్న స్టెప్ చిన్న చిన్న స్టెప్ స్టెప్ ఒక అంటే కోరమీసం సాంగ్ జరిగినప్పుడు డైరెక్టర్ ఏం చెప్పారంటే నేను ఏమేమి మూమెంట్ కంపోజ్ చేసుకుని వస్తే నువ్వు ఆడవద్దు దయచేసి చెప్తున్నాను బాబు నువ్వు ఆడవద్దు ఎందుకు బాబూ ఆడితే కదా బాబూ దానికోసం డబ్బులు ఇస్తానంటే ఆడో ది లైట్ మూమెంట్ మీరు నా పక్కన ఆడితే అడత రెండు బోర్ సర్ మరి సర్ ఒకటి సర్ ముందే ఒక చిన్న రిక్వెస్ట్ కస్టమర్ స్టెప్ లో వచ్చే కొంచెం సింపుల్ గా ఏదైనా థీమ్ డైరెక్టర్ చాలా సింపుల్ గా ఇచ్చారు మ్యూజిక్